ఎందరో ప్రముఖ స్వాతంత్ర సమర యోధుల నేతృత్వంలో ఏర్పాటైన ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆస్తుల వివాదం కోర్టు మెట్లెక్కింది. కోట్ల విలువైన ఆస్తులు సూడో సంస్థ పేరుతో రికార్డులు క్రియేట్ అయినట్లు ఖమ్మం ప్రిన్సిపల్ 3 అదనపు కోర్టులో కేసు దాఖలైంది. ఈ మేరకు ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రముఖులపై చీటింగ్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదుకు కోర్టు 3 టౌన్ పోలీసులను ఆదేశించింది. ఈ నెల 6న ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాలు 1175 మంది వ్యాపార వర్తక సభ్యుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై మరింత సమాచారం ఖమ్మం ప్రతినిధి ఎడమ సమ్మిరెడ్డి వివరిస్తారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రముఖులపై 420 సెక్షన్ కింద చీటింగ్ కేసు నమోదు చేయాలని నిన్న ఖమ్మం ప్రిన్సిపల్ 3 అదనపు కోర్టు మేజిస్ట్రేట్ పూజిత ఆర్డర్ పాస్ చేశారు. ఆస్తుల బదలాయింపునకు సంబంధించి, సూడో రికార్డుల క్రియేషన్కు సంబంధించి కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఖమ్మం 3 టౌన్ పోలీసులను కోర్టు ఆదేశించింది. అసలు ఘటనకు దారితీసిన పరిస్థితులను, వాటి వివరాలను కేసు దాఖలు చేసిన వెగ్గలం శ్రీనివాసరావు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు చెప్పండి, అసలు ఈ కేసు ఖమ్మం ఛాంబర్లో ప్రముఖ వ్యాపారులైన మీరు కేసు ఎందుకు దాఖలు చేయాల్సి వచ్చింది, ఎందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి? ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాంట్లోనండి, మామూలుగా ఈ మధ్యకాలంలో 2022లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ బయలాని వాళ్ళు 1939లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ని ఆకుల పూర్ణానందం గారు కొంతమంది పెద్దలు కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి 2022 మార్చి వరకు కూడా అదే బయలా ప్రకారం, అదే సంఘం యొక్క తీర్మానాల ప్రకారం సంఘం ఈ యొక్క 75 సంవత్సరాల నుంచి నడుచుకుంటూ వచ్చింది. ప్రముఖులు, కొంతమంది ప్రముఖులు అనుకునే వ్యక్తులు స్వార్థపూరితమైన వ్యవహారంతో దీని బయలాను మార్చడం జరిగింది. అలాంటిది ఎలాంటి జనరల్ బాడీ లేకుండా, ఎలాంటి తీర్మానం లేకుండా, ఎలాంటి సంతకాల సేకరణ లేకుండా ఏ సభ్యుడికి తెలియపరచకుండా బయలాను మార్చడం జరిగింది. ఇది ఎట్లయినా చట్టపరీక్ష నేరం కాబట్టి మీ కోర్టును ఆశ్రయించి అలాంటి ఆస్తుల మీద తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా మీకు కోరాం. అసలు మీరు కోర్టును ఆశ్రయించడానికి పోలీసులు ఉన్నారు, లేదంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఇంకా ప్రముఖులు ఉన్నారు, మీరు కోర్టుకు ఆశ్రయించడానికి కారణం ఏంటి? ప్రముఖులకు కూడా చాలామంది చెప్పామండి, చెప్తే ఇది నిజమే, మీరు చెప్పింది కరెక్టే, ఇదంతా న్యాయమే, మీది న్యాయమే, కానీ వాళ్ళు మాట చినికృష్ణ అధ్యక్షుడు మాట వినట్లేదు, ఎంతకు మాట, ఎన్నిసార్లు చెప్పినా మాట వినట్లేదు అని చెప్పడం జరిగింది. అంటే ఈ మనతో పాటు ఇప్పుడు మరో బంగారం వెండి వర్తక వ్యాపారి వంకాయల శేఖర్ కూడా ఉన్నారు. శేఖర్ గారు, మీరు చెప్పండి, అసలు ఈ ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయని మీరు ఆరోపిస్తున్నారు, ఇందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి? అసలు ఇంతకుముందున్న 1/65 నుంచి ఉన్న ఏదైతే 3-2-57-58-59 అని చెప్పేసి ఛాంబర్ ఏదైతే ఖమ్మం మర్చెంట్ అసోసియేషన్ అని చెప్పేసి చేశారో, 2 ఆస్తులు ఉండవు కాబట్టి దీన్ని వీళ్ళు అన్యాక్రాంతం చేయాలని చెప్పి చూస్తున్నారన్న ఉద్దేశంతో మాకు తెలిసిన తర్వాతే దీన్ని ఎట్లా ప్రతిఘటించాలని చెప్పేసి అడిగితే, మా సంస్థకు సంబంధించిన లీగల్ అడ్వైజర్ స్వామి రమేష్ కుమార్ గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో పోయి ఈ వివరాలన్నీ సేకరించిన తర్వాత ఆయనతో మాట్లాడితే దీని గురించి మనం కేసు వేయొచ్చు. ఎందుకంటే ఇవి రిజిస్ట్రేషన్ అనేది తప్పు, ఈ రిజిస్ట్రేషన్ చేసిన దాంట్లో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కూడా పాత్ర ఉంది. ఏకాభిప్రాయం సేకరించకుండా, అందరి రెజల్యూషన్ తీసుకోకుండా ఇట్లా ఒకే వ్యక్తి తీసుకొని 9 మందిని వెంట పెట్టుకొని తీసుకొని పోయి రిజిస్ట్రేషన్ చేయడం అనేది చట్టరీత్యా నేరము అని చెప్పేసి వారు తెలియజేసిన తర్వాత దీనికి మేము సిద్ధమండి, ఇప్పుడు మేము ఎలాగూ పాత బయలాల్లోనే కొనసాగుతున్నాం, కొత్త బయలా మాకు సంబంధం లేదు, మేము దాంట్లో పాల్గొనవండి అని కూడా మేము చెప్పిన తర్వాత ఈ విషయాన్ని ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నామండి. మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 కలిపి ఉన్న రాష్ట్రాలలో కూడా అంత ఘనత దక్కింది మన ఒక్క ఖమ్మానికే. అట్లాంటి చరిత్ర, ఘన చరిత్ర ఉన్న చరిత్రని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు. ఇప్పుడు 1/65 ఉన్న దాన్ని తీసుకొచ్చి ఎవరి విశేషం లేకుండా, ఎవరి ఆ ఇది లేకుండా వాళ్ళందరూ వాళ్ళే ఏక నిర్ణయం అన్నమాట. ఇక అది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేయడం అనేది ఎంతవరకు సంభవండి? చట్టం ఉంది, దానికి కొన్ని లోవరి పరిస్థితులు ఉంటాయి, అవన్నీ ఏం ఆలోచన చేయకుండా మేము చేయొచ్చు రిజిస్ట్రేషన్ అని చెప్పి చేసేస్తే, ఆయన కూడా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు కూడా దీంట్లో మరి పాత్ర ఎంత ఉందో మాకు తెలియదండి. ఇది ఆయన గారు కూడా ఇదే రిజిస్ట్రేషన్ చేశారు, ఆయన కూడా ఆల్రెడీ 15వ తారీఖు నాడు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది, ఇంతవరకు దానికి సమాధానం కూడా ఇవ్వలేదు. దురాక్రమణకు, అన్యాక్రాంతానికి గురవుతున్నాయి. ఎవరో మహామూలు పెట్టిన ఆస్తి ఇది వ్యవహారం అంతా మొత్తం సభ్యులకు కాకుండా వేరే వాళ్ళ చేతుల్లోకి పోతున్నాయి కాబట్టి మేము దాని మీద పోరాటం చేస్తున్నాం. మర్చెంట్ అసోసియేషన్కు చెందిన ఆస్తులను తిరిగి ఆ సంస్థ పేరు మీద కొనసాగే విధంగా, తమకు న్యాయం జరిగే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రముఖులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ కిట్టుతో సమ్మిరెడ్డి, స్వతంత్ర టీవీ, ఖమ్మం.